గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ట్రేడింగ్ చాలా ఉత్సాహభరితంగా ఉంది. ఇన్ఫాక్ట్ హ్యాంగ్సింగ్, షాంఘై లాంటి ఇండెక్స్లు మోర్ దాన్ 1% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ స్ట్రైట్ స్టైమ్స్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్ట్ 1 or 2 ఇండెక్స్ లైక్ తైవనీస్ ఇండెక్స్ ఒకటి మనకు నష్టాలు కనిపిస్తుంది. ఎస్ఏఎక్స్ నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, 11,099 మార్క్ దగ్గర. సో మేబీ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం ఇండెక్స్ ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. సో నిన్న చాలా రోజుల తర్వాత పాజిటివ్ ట్రేడింగ్, బ్రాడ్ బేస్డ్ ర్యాలీ చూసాం. ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీలు పెరగటం అనేది మనకు కామన్ అయిపోయింది, కానీ మిడ్ క్యాప్స్లో మనం ఈ మధ్య కాలంలో ఎన్నడూ కూడా వరుస లాభాలు చూడటం లేదు. సో సెన్సెక్స్ నిఫ్టీలు ఈ సంవత్సరం ఇప్పటిదాకా మనకు 8% పెరిగాయి జనవరి నుంచి కనుక మనం చూస్తే. వేరాజ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం 14% తగ్గింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఒక 7.5% తగ్గింది. సో బిఎస్సి ఇండెక్స్లు ఇవి. సో మనకు 1,000 crores మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీల లిస్ట్ ఒకసారి తీసి చూస్తే అందులో 77% ఈ సంవత్సరంలో నెట్ లాసెస్ను మనకు కనపరుస్తున్నాయి. 764 స్టాక్స్ ఉంటాయి, ఇలా 1,000 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నాయి. ఇందులో 1/3 ఆఫ్ ది కంపెనీస్లో 25% కంటే ఎక్కువ లాసెస్ ఉన్నాయి. సో ఇది మనకు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఇండెక్స్ విలాసం, ఇన్వెస్టర్ల విలాపం అంటే బహుశా ఇదే కావచ్చు. సో బట్ లాస్ట్ 2-3 డేస్లో కొద్దిగా పాజిటివ్ ధోరణి అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అఫ్కోర్స్ దీన్ని ఒక బ్రేక్అవుట్గానో లేకపోతే ట్రెండ్ మారిందనో చెప్పుకోవడానికి వీల్లేదు. బట్ లెట్స్ హోప్ దట్ దిస్ విల్ లీడ్ టు ఏ బిగ్ చీర్ ఇన్ ది కమింగ్ డేస్. ఎందుకంటే కొంత ఇండికేషన్స్ మనకు ఆ మేరకు కనిపిస్తున్నాయి. నన్ను కూడా చూస్తాం యూపీఎల్, ఐటీసీ లాంటి ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్తో పాటు మిడ్ క్యాప్స్లో కూడా కొంత డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. ఇది ఫ్రైడే రోజు చూసాం, నిన్న కూడా కొంత గమనించాం. ప్రత్యేకించి కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హ్యావెల్స్, బాటా, బెర్జర్ పెయింట్స్ ఇలాంటి కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్, ఖాదీమ్స్, రిలాక్సో ఫుట్వేర్ ఇలాంటి స్టాక్స్ అనమాట. సో అలాగే గోద్రేజ్ కన్జ్యూమర్. సో జిఎస్టీ రీజింగ్ ఏదైతే ఉందో ఒక 100+ గూడ్స్కి సంబంధించిన వస్తువులపై ట్యాక్స్ రేట్స్ను 28% నుంచి 18%కి మరికొన్ని స్లాబ్స్ను మార్చడం అనేది ఈ ధోరణికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ పిఎస్యు బ్యాంక్స్లో కూడా కొంత మనకు బయింగ్ కనిపించింది. దీని సమ్ చేంజెస్ ఇన్ ది ఈ కన్సార్షియం బేస్డ్ లెండింగ్ ఉంటుంది కదా, అందులో బ్యాంకుల మధ్య ఉండే ఒక ఒప్పందాల్లో కొన్ని మార్పులు, ఒక రిఫార్మ్ని ప్రభుత్వం అనౌన్స్ చేయడం, దానికి బ్యాంక్స్ సైన్ చేయడం అవన్నీ చూసాము. దాంతో పిఎస్యు బ్యాంక్స్లో కూడా కొంత బయింగ్ కనిపించింది. అదర్వైజ్ మనకు ఈ ఏడాదిలో సెలెక్ట్ స్టాక్స్ మాత్రమే ర్యాలీస్ లీడ్ చేయడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ సెన్సెక్స్లో కనుక మనం చూస్తే ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అలాగే కోటక్ బ్యాంక్, మెమండెమ్, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ లాంటివి అవుట్ పర్ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తుంటే, వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్పిసిఎల్, హిందాల్కో, ఓఎన్జీసీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో సెన్సెక్స్లో ఈ సంవత్సరం పెర్ఫార్మెన్స్ మనం చూస్తే 13 స్టాక్స్ బెటర్గా ఉన్నాయి, 17 స్టాక్స్ మాత్రం లాసెస్లో ఉన్నాయి. కాబట్టి ఒక లాప్సైడెడ్ ఒక స్క్యూడ్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తోంది, ఈవెన్ విత్ ఇన్ ది ఇండెక్స్ కాంపోనెంట్స్ ఆల్సో. సో నిఫ్టీ అయితే ప్రస్తుతానికి మనకు 6 మంత్స్ హై దగ్గర ఉంది. సెన్సెక్స్ ఇక ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అండ్ నిన్న మరొక ప్రత్యేకత కూడా ఏంటంటే హెచ్డిఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెండు అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ ఇతర స్టాక్స్ లీడ్ చేసే ప్రయత్నిస్తాయి ర్యాలీని, ఇందాక అనుకున్నట్లుగా యూపీఎల్ లాంటి స్టాక్, ఐటీసీ లాంటి స్టాక్స్లో. సో ఎప్పటికప్పుడు లీడర్షిప్ చేంజ్ కావడం అనేది కూడా ఒక మంచి పరిణామమే. ఎప్పుడు ఒకటే రకమైన స్టాక్స్ ముందుకు లాగాలంటే కూడా ఫెటిక్ అనేది వచ్చేస్తుంది, అలసట అనేది మనకు కనిపిస్తుంది ఆయా స్టాక్స్లో. సో బెటర్ దట్ ఎప్పటికప్పుడు కొత్త సెక్టర్స్, కొత్త లీడర్స్ ఎమర్జ్ కావడం అనేది మంచిది. సో ఆల్ ఇన్ ఆల్ మిడ్ క్యాప్స్లో ర్యాలీ కొనసాగాలి. అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 సెషన్స్ కూడా మనకు మిడ్ క్యాప్స్లో కనుక ర్యాలీ కొనసాగితే దెన్ డెఫినెట్లీ ఒక ట్రెండ్ చేంజ్ అవుతోంది అని అనుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదర్వైజ్ మళ్ళీ ఎప్పట్లాగే షరామాములే పాత పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కొద్దిగా ర్యాలీస్ రాగానే సెలాన్ ర్యాలీస్ అంటూ అమ్మేసుకోవటం ఇలాంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం కాకూడదని కోరుకుందాం. అండ్ ఈ వారంలో ఎక్స్పైరీ కూడా ఉంది. సో లెట్ అస్ సీ హౌ ఎక్స్పైరీ ప్లేస్ అప్ ఆన్ ది మార్కెట్ సెంటిమెంట్, మార్కెట్స్ ట్రెండ్. ఇవి మనకు అంటే ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతుంది. ఇవాళ కూడా చాలా ఇండెక్స్ బేస్డ్, నాన్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ఎర్నింగ్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు, అనే అనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి
ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్. సో బేసికల్గా ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా రిపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. సో ఒక టాప్ లైన్ ఒక అవుట్ ఆఫ్ 136 విచ్ డిక్లేర్డ్ రిజల్ట్స్ 106 కంపెనీస్ కి సర్వే చూసుకుంటే మనం ఆల్మోస్ట్ టాప్ లైన్ 17.4% వైవై గ్రోత్ చూపించిందండి రెవెన్యూస్. అదేవిధంగా బాటం లైన్ విచ్ ఇస్ ప్రాఫిట్స్ 23%. మనము డెఫినెట్ గా చెప్పొచ్చండి ఎర్నింగ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎర్నింగ్స్ గ్రోత్ రివైవ్ అవుతుంది అవుతుందని. సో లాస్ట్ 2 quarters నుంచి లాస్ట్ క్వార్టర్ కూడా ఇట్ వాస్ అ పాజిటివ్ నెంబర్ అండి రీసెంట్ నెంబర్. సో చూసుకుంటే ఆల్మోస్ట్ 2 to 3 quarters నుంచి ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ సైన్. మనకి వాల్యుయేషన్స్ అయితే రిచ్ వాల్యుయేషన్స్ ఇచ్చున్నారు మన మార్కెట్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో దాట్ వాస్ బికాస్ ఆఫ్ ద ఆప్టిమిజం ఇన్ ఇలా ఫ్యూచర్ లో వచ్చే గ్రోత్ గురించి ఇచ్చిన వాల్యుయేషన్స్ అని. సో ఇప్పుడు గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా నెగిటివ్ గా ప్లే చేస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ విల్ సస్టైన్ అండి బికాస్ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇంకా చూడాలి ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది. నెక్స్ట్ 2 weeks కూడా కొద్దిగా కీలకంగా పోతుంది, ఎందుకంటే చాలా వరకు రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి. అక్కడ ఒకటి ఏంటంటే టూ వీలర్స్ మార్కెట్ లో విచ్ ఇస్ లైక్ టీవీఎస్ కానివ్వండి బజాజ్ ఆటో కానివ్వండి కొద్దిగా మార్జిన్ కంప్రెషన్ అనేది జరిగిందండి. సో బికాస్ ఆఫ్ ఎవ్రీబడి వాంట్స్ టు గెయిన్ మార్కెట్ షేర్, మార్కెట్ షేర్ గెయిన్ చేయడం కోసం కొద్దిగా డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఆటో ఐ మీన్ ఎంట్రీ లెవెల్ బైక్స్ ఏదైతే ఉంటాయో CT 100 కానీ అట్లాంటి వాటిలో 9% డిస్కౌంట్ ఆఫర్ చేశారండి వాళ్ళు, విచ్ ఇస్ లైక్ వాళ్ళ మార్జిన్స్ అయితే డెఫినెట్ గా కొద్దిగా నెక్స్ట్ క్వార్టర్ లో కూడా తగ్గే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. బట్ దెన్ మార్కెట్ షేర్ గెయిన్ చేయడం గురించి చూస్తున్నారు కాబట్టి ఐ థింక్ మార్కెట్ షేర్స్ ఇంప్రూవ్ అవుతాయి, మార్జిన్స్ కొద్దిగా కంప్రెస్ అయినా కూడా. కాబట్టి ఓవరాల్ గా వాళ్ళు కేటీఎం నుంచి డివిడెండ్ ఒకటి బాగానే వస్తుంది కాబట్టి ఇట్ ప్లేస్ అవుట్ టు బి గుడ్ స్టాక్ అండి. టీవీఎస్ కూడా కొద్దిగా మార్కెట్ షేర్ గెయినింగ్ లో మార్జిన్స్ కంప్రెషన్ జరిగాయండి అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే రూరల్ ఎకానమీ అందరూ ప్లే చేస్తూ వస్తున్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ టు రీప్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. సో కొద్దిగా మార్జిన్ కంప్రెషన్ టూ వీలర్స్ లో జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఈ సెబీ కూడా కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఏదైతే పడిపోవడం జరిగిందో 20% కానివ్వండి 10% కానివ్వండి, ఎందుకంటే ఇండెక్స్ అక్కడే ఉన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొద్దిగా బ్యాటర్డ్ అవర్ అయ్యాయి. సో దాని గురించి చిన్న ఎంక్వైరీ కూడా ఒకటి వేస్తున్నారండి. సో విల్ నో అనమాట, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బుక్స్ అంటే విల్ నో విచ్ ఆర్ గుడ్ స్టాక్స్ అండ్ విచ్ ఆర్ నాట్, మనకు తెలిసిపోతుంది అట్లాంటి స్టాక్స్ ఎంటర్ అవ్వద్దనేసి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్ అండి ఇక్కడ నుంచి చెప్పుకుంటే. కాకపోతే మనకి కొద్దిగా ప్రెజర్స్ ఉన్నాయి మాక్రో ఫ్రంట్ లో అండ్ అదేవిధంగా మాక్రో ఫ్రంట్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ట్రక్ స్టార్ స్ట్రైక్ కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. సో మాక్రో ఫండ్స్ లో కొద్దిగా వీక్నెస్ కనబడుతున్నా, ప్రెజర్ కనబడుతున్నా నాట్ వీక్నెస్. గ్లోబల్ ఫ్యాక్టర్స్ లో కొద్దిగా అన్సర్టైన్ కనబడుతున్నా కూడా ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. వెన్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్ యూనో అవుట్ ఆఫ్ ద ఎకనామిక్స్ లో ఈ నెంబర్స్ కానివ్వండి గ్లోబల్ ఫ్యాక్టర్స్ సెటిల్ డౌన్ అయితే ఐ థింక్ విల్ సీ న్యూ హైట్స్ అనేది నేను అనుకుంటున్నానండి. కాకపోతే ఏంటంటే డోంట్ రష్ ఇన్ టు ద మార్కెట్స్ అండి, ఇలాంటి టైంలో కూడా డోంట్ రష్ అండి, స్టెప్ వైజ్ అప్రోచ్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ట్రేడింగ్ పరంగా చూడాలంటే నిన్న మనం చాలా వాటికి చాలా మెజారిటీ స్టాక్స్ లో చాలా షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది, నిన్న మనం అవుట్ పర్ఫార్మ్ చేసాము. అయితే ఈ రోజు కూడా చాలా వాటికి ఎఫ్ఎండ్ రిలేటెడ్ మూవ్స్ అనేది ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో 200 బిలో వచ్చి 180 దగ్గర కొంచెం కన్సాలిడేట్ అవుతున్నా ఐఆర్బి ఇన్ఫ్రా అని ఒకటి 188 పైన సస్టైన్ కాగలిగితే, ఆల్ 186 పైన సస్టైన్ కాగలిగితే డిప్స్ లో ఇంటర్డే కోసం బై చేసుకోమని చెప్తాను. 192 దాకా ఇంటర్డే లో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే జూబ్లీన్ ఫుడ్ వర్క్స్ ఇది కూడా చూసుకుంటే ఇది కొంచెం రీసెంట్ హైస్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ కౌంటర్ లో ఈ మధ్య కాలంలో కనపడింది. అయితే క్లోజర్ గా ఈ లెవెల్లో మళ్ళీ కొంచెం దీనికి నేనటి రోజు కొంత షార్ట్స్ ఈ కౌంటర్ లో బిల్డ్ అయినాయి కాబట్టి 442 అంటే నేను క్లోజింగ్ 450 ఉంది, 442 ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే ఈ రోజు ఓపెనింగ్ కొంచెం మైనస్ లో ఓపెన్ అయితే దాన్ని పిక్ చేసుకోమంటాను. 430 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే 460 అండ్ 472 దాకా ఇది ఇంటర్డే లో పెరిగే అవకాశం కనపడుతుంది. బయింగ్ ఆపర్చునిటీ కన్నా ఈ రోజు ఎక్కువగా సెల్లింగ్ వైపు వెళ్ళమంటాను, ఎందుకంటే నేను షార్ట్ కవరింగ్ కారణంగా చాలా స్టాక్స్ షార్ట్స్ మనకి క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు కొంత లాంగ్ అన్వైండింగ్ ఆర్ షార్ట్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు కొన్ని కౌంటర్స్ లో రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రాని ఎవరి ర్యాలీలో ఇంటర్డే కోసం 398 బిలో ఉంటే సెల్ చేయమంటాను, 401 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 390 దాకా ఈవెన్ 388 లెవెల్స్ ను కూడా ఇంటర్డేలో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా టాటా స్టీల్ ఒకటి మనకి మెటల్స్ గా చూసుకుంటే ఈ సిరీస్ లో చాలా వీక్ గా పర్ఫామ్ చేశాయి కాబట్టి హైయర్ లెవెల్స్ లో క్లోజర్ గా 520 ఆ లెవెల్స్ కు వస్తే టాటా స్టీల్ ని సెల్ చేయమంటాను. 524 ఆ లెవెల్లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 510 అండ్ 508 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజు మనం చూసాం కొంత బెటర్ గానే ఉంది బట్ ఈ రోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కూడా హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, అయితే పెద్దగా బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ ఉండకపోవచ్చు. నేను నెక్స్ట్ రెండు మూడు రోజులకైతే ఎవరి డిప్లో బై అని చెప్తాను బట్ ఇండాడే కోసం మాత్రం ఈ రోజు 27,140-150 లెవెల్స్ వచ్చినప్పుడు కొంచెం సెల్ చేసి 27,200 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఒక 100 to 120 పాయింట్స్ ఇంటర్డే డిప్ రావచ్చు. ఓవరాల్ గా మార్కెట్ చాలా వరకు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి జగన్. హలో సార్, నేను బజాజ్ కార్డ్ కొనాలనుకుంటున్నాను సార్. అదొకటి ఆండ్రోయల్ తీసుకున్నాను సార్, 31 దగ్గర లాంగ్ టర్మ్ కోసం. ఆండ్రోయల్ సార్. ఓకే, బజాజ్ కార్ కొందాం అనుకుంటున్నారు. ఆండ్రోయల్ 31 లో కొన్నారు ఆల్రెడీ, ఏం చేయొచ్చు? సో బజాజ్ కార్ప్ అయితే ఉన్న పొజిషన్ అయితే కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తానండి. కొత్త పొజిషన్ అయితే డెఫినెట్లీ ఎంటర్ చేయొద్దండి. అండ్ ఆండ్రోయల్ మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద, కొద్దిగా ప్రెజర్ అయితే కనబడుతుంది మనకి షార్ట్ టర్మ్ లో అయితే. మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ అనేది నా ఒపీనియన్ అండి. లెట్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ అండి. కొద్దిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ యూ కెన్ టేక్ ఎ కాల్. బట్ యాజ్ సచ్ ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే. ఆ స్టాక్ కూడా డీసెంట్ గానే ఉంటుంది, మార్జిన్స్ కూడా బాగా కనబడుతూ ఉంటాయి, టాప్ లైన్ కూడా డీసెంట్ గ్రోత్ చూపిస్తూ ఉంటారు. సో కొద్ది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అవుట్ ఆఫ్ ద ఫ్లేర్ అయ్యాయి కాబట్టి యూ డోంట్ సీ ఎనీ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 1 to 1.5 months వ్యూ లో అయితే పెద్దగా ఏం మూవ్మెంట్ ఉండదండి. సో మీరు ఒకవేళ 6 to 9 months వ్యూ అంటే యా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమంటారు, డోంట్ యావరేజ్ అండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి కిషోర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి కిషోర్. సార్, ఒక నేను 4 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి ఏంటంటే సార్, అది గ్రాఫైట్ ఇండియా హెగ్ సార్. అది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, గ్రాఫైట్ ఇండియా 600 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హెగ్ 1700 దగ్గర ఇన్వెస్ట్ చేశాను. మొన్ననే రీసెంట్ గా తీసుకున్నాను సార్, సో ప్రాఫిట్ లోనే ఉన్నాను, ఒకటి తీసేసాను. ఇంకోటి ఏంటంటే గోవా కార్బన్ 751 దగ్గర పర్చేజ్ చేశాను సార్. ఓకే, సో అది మాత్రం రోజు రోజుకు తగ్గుతుంటూ వస్తుంది. ఈ గ్రాఫైట్ ఇండియా హెగ్ అనేది ఇంకెంత వరకు కూడా వెళ్ళొచ్చు, దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చా? రైట్, ఈ గ్రాఫైట్ అండ్ కార్బన్ రిలేటెడ్ స్టాక్స్ లో అయినా ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. గతంలో వచ్చిన ర్యాలీస్ దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను. సో గోవా కార్బన్ ఆల్రెడీ అండర్ పర్ఫార్మెన్స్ అనేది కొనసాగబోతుందండి, రాబోయే రోజుల్లో కూడా అలాగే ఇలాగే ఉంటుంది. సో గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ పరిస్థితి. చూడండి, గ్రాఫైట్ అంటే ఈ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ అండి. మనం చూసాం ఇది 200 రూపీస్ నుంచి బాగా పెరిగింది. అయితే మీరు స్టాక్స్ అన్ని కూడా ఈ గ్రాఫైట్ అండ్ ఎలక్ట్రోడ్స్ ఈ రిలేటెడ్ స్టాక్స్ లో మీరు ఉన్నారండి. ఒక 1 ఇయర్ లో చాలా అంటే మల్టీబ్యాగర్స్ అయిపోయిన స్టాక్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఈ లెవెల్లో ఇక్కడ నుంచి మార్కెట్ అవుట్ పర్ఫామ్ చేసినట్టే మార్కెట్ పెరిగినా కూడా ఇవి అట్లా అదే విధంగా పెరుగుతాయితే అనుకోమండి. కాబట్టి ఆల్రెడీ మీరు గ్రాఫైట్ లో ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు కాబట్టి మీరు ప్రాఫిట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే 200 నుంచి 1000 రూపీస్కి వచ్చింది, ఇది క్లోజర్ గా నేను అనుకోవడం ఒక ఇక్కడ నుంచి ఒక 10 to 15% హై ఉండొచ్చేమో, కానీ దానికి ముందు ఒక కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతం ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ అంటే ఐ మీన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఆల్రెడీ గోవా కార్బన్ అయితే చాలా వీక్ ఉందండి మీరు చెప్పిన అన్నింటిలో. కాబట్టి గోవా కార్బన్ ఆల్రెడీ మీరు కొనుంటే మాత్రం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, ఫర్దర్ గా యాడ్ మాత్రం వద్దండి. ఈవెన్ హెచ్ఈజీలో కూడా కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు అండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ 2 స్టాక్స్ ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా చిన్న డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ చిన్న డౌన్ ట్రెండ్ అనేది రాను రోజుల్లో కొంచెం పెద్దదాన్ని కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అలాగే జుహిత్ రెడ్డి, సాగర్ సాఫ్ట్ కొన్నారట 165 లో. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయండి. అంటే ప్రతి క్వార్టర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇవ్వడం కష్టం కదా. సో లాస్ట్ క్వార్టర్ వాజ్ కాన్సిక్వెంట్, అంటే సీక్వెన్షియల్ క్వార్టర్స్ కనుక మనం గమనిస్తే ప్రాఫిట్స్ తగ్గాయి. టాప్ లైన్లో అంత ఒక 30% డిక్లైన్ కనిపించడం కూడా, బాటమ్ లైన్ బాగా తగ్గింది. సో ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల రిజల్ట్ డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చింది సాగర్ సాఫ్ట్ నుంచి. ఒకవేళ మీకు ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. బట్ ఐ థింక్ ఈ క్వార్టర్లో మరో క్లయింట్ యాడ్ అవుతున్నారు కంపెనీకి. సో వాళ్ళ నుంచి ఎటువంటి టాప్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ అన్న విషయంలో స్పష్టత లేదు. సో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ ధోరణి ఉంటే ఓకే. ఇఫ్ యూఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ దెన్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుని కాసేపు ప్రకటనలు. ఉన్నారు తర్వాత కలర్ నెల్లూరు నుంచి మహేష్. హలో, ఓకే మహేష్ కాల్ కట్ అయింది. ప్రసాదరావు మెయిల్ పంపించారు, మ్యాగ్మా ఫిన్కార్ప్ ఆర్ క్యాపిటల్ ఫస్ట్, ఈ రెండిట్లో ఏది బెటర్ గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. రెండు మంచి కంపెనీలు అండి, రెండు కూడా డీసెంట్ ఎన్బిఎఫ్సీస్. బట్ రిలేటివ్లీ కొంత క్యాపిటల్ ఫస్ట్ మైట్ బి ఏ బెటర్ వన్. కాకపోతే ఈ ఐడిఎఫ్సి ఈక్వేషన్ లో మీరు ఎలా పెర్ఫామ్ చేస్తుంది?
సో ఐ వుడ్ సే రెండు ఈక్వల్లీ ఓకే అండి, మంచి కంపెనీసే. ఐ వుడ్ గో విత్ క్యాపిటల్ ఫస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళకి బ్యాంకింగ్ లైసెన్స్ లేటర్ వచ్చేస్తుంది కాబట్టి, అండ్ యాక్సెస్ టు చీప్ ఫండ్స్ అండి. వాళ్ళ కాసా ఏదైతే ఉందో దే కెన్ యాక్సెప్ట్ కాసా. ఇప్పుడైతే ఇప్పుడు చేయట్లేదండి క్యాపిటల్ ఫస్ట్ లో. కాసా అంటే లైక్ కరెంట్ అకౌంట్ సేవింగ్ డిపాజిట్ సేవింగ్స్ అకౌంట్ ఉంటాయి కదా, విచ్ ఇస్ లైక్ 4% అండ్ సేవింగ్స్ అకౌంట్, 0% అండ్ కరెంట్ అకౌంట్. సో యాక్సెస్ టు క్యాపిటల్ అనేది కొద్దిగా చీప్ గా దొరికిపోతుందండి. అండ్ అదే విధంగా బ్యాంకింగ్ లైసెన్స్ అండ్ నెట్వర్క్ కూడా యాజ్ ఇట్ ఇస్ గా వస్తుంది. సో రెగ్యులేటర్ నాటికి కొద్దిగా ఆ క్యావిట్ కి కొద్దిగా బైండ్ అవుతూ ఐ విల్ గో విత్ క్యాపిటల్ ఫస్ట్. తర్వాత గలర్ విజయ్ లైన్ లో ఉన్నారు, విజయవాడ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. హెవెల్స్ నిన్న చాలా హైగా పెరిగింది అని చెప్పి కరెక్షన్ వస్తుందని చెప్పి 609 లో షార్ట్ కొట్టమాట 10,000 షేర్స్. ఓకే, అది 614 లో ఉంది. అండ్ ఇంకోటి ఎన్సీసీ ఒకటి 71 దగ్గర షార్ట్ కొట్టాం, అది 74 లో ఉంది. ఓకే, ఏం చేయాలి? రెండు అంటే మీరు యాక్చువల్ గా మీరు ట్రెండ్ కి అంటే అగెనిస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండి. ఎందుకంటే అండ్ హెవెల్స్ అంటే ఓకే న్యూస్ ఉంది, దాని కారణంగా ఈ స్టాక్ లో నిన్న పెరగడం చూసాము. ఎన్సీసీ బాగా ఓవర్ సోల్డ్ లో ఉందండి, అది కూడా మీరు 74 లో మీరు కొట్టేన్నారు, ఇప్పుడు 84 లో వచ్చిన 74 లో ఉండదండి, మీరు అరౌండ్ 78 ఆ లెవెల్ కైతే రాలేదు. బట్ ఏదైనా కూడా రెండు కూడా షార్ట్ సెల్లింగ్ అనేది మీరు ఈ రోజు కవర్ చేయండి అండి. ఈ రోజు రేపట్లో కొంచెము ఎన్సీసీ లో ఒక డిప్ రావచ్చు, బట్ హెవెల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. ఈ మధ్యకాలపు హైస్ వచ్చింది, న్యూ హైస్ ని ఫామ్ చేస్తుంది, ఇంకా పెరిగే అవకాశాలు హ్యావెల్స్ లో ఉన్నాయి. బట్ ఎన్సీసీ మాత్రం ఈ రోజు రేపట్లో మళ్ళీ కిందకు రావచ్చు, కిందకు వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేయండి. ఏదైనా కూడా హ్యావెల్స్ కు కాల స్టాప్ లాస్ పెట్టాలి అంటే మాత్రం 622 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టండి. అదేవిధంగా ఎన్సీసీకి మాత్రం 86 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టండి. ఒక డిప్ వచ్చినప్పుడు రెండు కూడా కవర్ చేయమని చెప్తాను. తర్వాత ఈ కాలర్ శిల్ప, హైదరాబాద్ నుంచి. హలో, హలో, అడగండి శిల్ప. వేదాంత ఫ్యూచర్స్ లో సెల్ చేశామండి 205 కి. స్టాక్ కొంచెం శేషు గారికి కనుక్కొని చెప్పాను. వేదాంత 205 లో షార్ట్ సెల్ చేశారు. వేదాంత ఇప్పుడు ఒకటండి, మీరు బాగా ఓవర్ సోల్డ్ అయినప్పుడు ఒక నిన్నటి మధ్యాహ్నం వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా వీక్ గానే ఉన్నాయండి. వన్స్ మార్కెట్ స్ట్రాంగ్ అయితే ఏమవుతుందంటే వీక్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. నేను చూసాం మనకి టాటా స్టీల్ గానీ వేదాంత అలాంటి స్టాక్స్ లో మంచి షార్ట్ కవరింగ్ వచ్చింది. అయితే ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ వచ్చినా ఒకరు పెద్దగా హై లెవెల్స్ సస్టైన్ కాకపోవచ్చు. మళ్ళీ ఈ రోజు రేపట్లో క్లోజర్ గా మీ రేటు అంటే 204-205 ఒకసారి టెస్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేయండి, 214 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 214-215 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. నేను అనుకోవడం ఈ రోజు రేపట్లోనే మీకు ఒక డిప్ వచ్చినప్పుడు మీ రేట్కి వచ్చినప్పుడు కవర్ చేసామని చెప్తాను. బెంగళూరు నుంచి బాలాజీ. హలో, 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 అదండి బాలాజీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు బాగున్నారు? చాలా ఆయన చేసి నేను. అడగండి బాలాజీ. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు మార్నింగ్ సార్. నేను నిఫ్టీ 50 నెక్స్ట్ 50 స్టాక్ తీసుకున్నాను. ఈచ్ 30,000 ఇన్వెస్ట్ చేసినాము. వాటి గురించి చెప్తారా, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, 10 ఇయర్స్? ఫండ్స్ తీసుకున్నారా, మ్యూచువల్ ఫండ్స్, ETFs తీసుకున్నారా, ఎలా ఎలా తీసుకున్నారు ఈ నిఫ్టీ 50 నెక్స్ట్ 15? హలో, ETFs తీసుకున్నారా ఏంటి బాలాజీ? ఓకే, ఆయన వెంటనే ఫోన్ కూడా పెట్టేశారు. సో ఎనీవే, బోత్ 10 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి బోత్ ఆర్ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో నిఫ్టీ కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఎట్లీస్ట్ 15% 12-15% రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 12 ఇయర్స్ అనే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ ETF ఫండ్ ఆర్ ఎనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దట్ ఆర్ బెంచ్ మార్క్ అగెనిస్ట్ నిఫ్టీ 50 ఆర్ నిఫ్టీ నెక్స్ట్ 50, సో డెఫినెట్లీ కంటిన్యూ చేయండి, ఏమీ ఇబ్బంది లేదు. వీటితో పాటు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని మీరు థిమాటిక్ ఫండ్స్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మల్టీ క్యాప్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నించండి. డోంట్ జస్ట్ బీ సాటిస్ఫైడ్ విత్ దీస్ టూ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్. ఇంకా యూ ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్ టు అదర్ స్కీమ్స్ ఇన్ లార్జ్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్. తర్వాత శ్రీకాంత్ మెయిల్ పంపించారు, అశోక్ లేలాండ్ లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట 6 మంత్స్ కోసం, చేయొచ్చు అయినా? అలాగే హెక్సావేర్ టెక్నాలజీస్. 6 మంత్స్ ఇస్ అ వెరీ షార్ట్ టైం అండి. మీకు ఇప్పుడు అశోక్ లేలాండ్ స్టాక్ అలాంటి స్టాక్ కొంటున్నారు అని అంటే ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో కాదండి, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో కొనాలి. సేమ్ విత్ హెక్సావేర్ అండి. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు టైమ్ హొరైజన్ అయితే డెఫినెట్ గా ఇంక్రీస్ చేసుకోమని చెప్తాను. ఆటో స్టాక్స్ కానీ ఇవన్నీ అంటే ట్రేడింగ్ స్టాక్స్ కాదండి, ట్రేడింగ్ కి మనకి కొద్దిగా వేరే తెలిసిపోతూ ఉంటుంది స్టాక్స్ కూడా.
సో ఐ వుడ్ సే స్టే మోర్ ఇన్ అశోక్ లేలాండ్ అండి. మంచి కరెక్షన్ కూడా వచ్చింది, 109 లో ఉంది. యాజ్ సచ్ ఫ్యూచర్ అయితే చాలా ఆప్టిమిస్టిక్ కనబడుతుంది. ఈ ఎల్సీ వెహికల్స్ లో మార్కెట్ షేర్ ఆగి ఉంది కొద్దిగా. హెవీ వెహికల్స్ లో దే లాస్ ద మార్కెట్ షేర్, బట్ ఐ థింక్ దే విల్ బి బ్యాక్ అండ్ ట్రాక్. కొద్దిగా లాంచెస్, న్యూ లాంచెస్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. ఐ వుడ్ సే ఇంక్రీజ్ యువర్ హరైజన్ అండ్ బోత్ అశోక్ లేలాండ్ హెక్సావేర్ ఐ థింక్ దే ఆర్ యెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, ఆంజనేయ శర్మ. హలో శర్మ గారు, అడగండి. సార్ ఇది హీరో హోండా నేను 3290 లో కొన్నాను సార్. ఏం చేయమంటారు సార్? 100 షేర్స్ కొన్నాను. ఎందుకోసం, ఏ ఉద్దేశంతో కొన్నారు? హోల్డ్ చేయడానికి, లాంగ్ టర్మ్ కోసం, లేకపోతే ఏదైనా? అంటే హోల్డ్ చేద్దామనే కొన్నాను. ఓకే, 3290 50 కొన్నాను. 3390 50 కొన్నాను సార్. ఓకే సార్, సో ఇప్పుడు కొద్దిగా అక్కడే ఉంది, మీకేమి పెద్ద నష్టం ఏం లేదు. 3% నష్టంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది మీ స్టాక్. కొద్దిగా మీ పేషెన్స్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ అండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కంపెనీకి సంబంధించి, ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ లాంటివి. హై ఇన్వెంటరీ ఉన్న కంపెనీ ఇది. సో అది ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. టీవీఎస్ మోటార్స్, హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటో, ఈ మూడు నెంబర్ 1, 2, 3 ప్లేయర్స్ కదా. సో వీళ్ళలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సమస్య. టీవీఎస్ మోటార్స్ ఏమో మార్కెట్ షేర్ ఇంప్రూవ్మెంట్ ప్రయత్నంలో తపస్సు చేస్తుంది. సో హీరో మోటోకార్ప్ ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బజాజ్ ఆటో ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్స్ ఎక్స్పోర్ట్ నెంబర్స్ అండ్ మళ్ళీ అగైన్ అది కూడా మార్కెట్ షేర్ కోసమే తంటాలు పడుతుంది. సో అమాంగ్ దీస్ 3 కంపెనీస్ డెఫినెట్లీ హీరో మోటోకార్ప్ ఈజ్ ఆన్ ఏ బెటర్ ఫుటింగ్ ఇఫ్ దే సార్ట్ అవుట్ దేర్ ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్. సో హోల్డ్ చేయండి, ఇఫ్ అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వ్యూతో హోల్డ్ చేయండి, యుల్ సీ బెటర్ రిటర్న్స్. తర్వాత శ్రీకాంత్ ఇందాక అడిగారు, హెక్సావేర్ టెక్నాలజీస్ 450 లో కొన్నారు ఆయన, 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు హెక్సావేర్ ఇప్పుడు ఈ లెవెల్ ఏంటంటే కొంచెం బాగా పెరిగి ఈ స్టాక్స్ ఐటీ కంపెనీస్ అనేవి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో అనుకుంటున్నాను అండి. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్లస్ ఇంకోటి రిజల్ట్ ఉన్నాయండి ఈరోజు, ఆ రిజల్ట్ చూసుకోండి. ఆ రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఒకవేళ అప్ ట్రెండ్ కానీ ఆగిపోతే మాత్రం మీరు బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ఎగ్జిట్ కమని చెప్తానండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త. ఇందాక మనం హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో గురించి మాట్లాడుకున్నాం. ప్రైస్ వార్ కన్సర్న్స్ అనేవి ఈ రెండు కంపెనీల మధ్య, ఎందుకంటే రెండు కంపెనీలు కూడా అగ్రెసివ్గా మార్కెట్ షేర్ కోసం పెంచుకోవడం కోసం, అఫ్కోర్స్ అలాంగ్ విత్ ది థర్డ్ కాంపిటీటర్ టీవీఎస్ మోటార్స్, అందరూ కూడా మార్కెట్ షేర్ పెంచుకునే ప్రయత్నం ఉన్నారు. బజాజ్ ఆటో నిన్న కాన్ఫరెన్స్ కాల్లో ఇప్పుడున్న 35% మార్కెట్ షేర్ని 45-50%కి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటూ చెప్పింది. సో ఈ నేపథ్యంలో ప్రైస్ వార్స్ ఆర్ ఇమినెంట్. సో మనం మేబీ రేపు దసరా దీపావళి సమయానికి పెద్ద హ్యూజ్ డిస్కౌంట్స్ వచ్చినా కూడా, టూ వీలర్ పర్చేజర్స్కి ఒక మంచి అవకాశం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఈ నేపథ్యంలో. సో కొద్దిగా టూ వీలర్ స్టాక్స్ అనేవి ప్రెషర్లో ఉంటాయి నెక్స్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ 3-6 మంత్స్ అనేది మాత్రం మనకు ఆబ్వియస్గా కనిపిస్తుంది. అయితే కోటక్ లాంటి కంపెనీస్ చెప్తున్నాయి మార్జిన్స్, ఎబిటా మార్జిన్స్ విల్ రిమైన్ స్టేబుల్ ఓవర్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ బికాస్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ కాస్ట్ కంట్రోల్ అని చెప్తుంది. లెట్ సి విచ్ స్టాండ్స్ గుడ్ ఇన్ ది గివెన్ సినారియో. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి విజయసాగర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు, మార్నింగ్ అండి, అడగండి. అది 2-12 షేర్స్ పైన ఉన్నాయి మన పిఎన్బికి అరౌండ్ 50 లో. ఓకే, అండ్ ఆర్సీఎఫ్ అండ్ పిఎస్ గాడీ ప్రాపర్టీస్ ఈ మూడు ఉన్నాయి సార్. నాకు ఇంకా కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ లో ఈ మూడిట్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. యావరేజ్ చేయొచ్చు పిఎన్బి గిల్స్, ఆర్సీఎఫ్, ఇంకోటి ఏదన్నారు? గాడీ ప్రాపర్టీస్ సార్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రైట్, గుడ్. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈజ్ వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్ ఇన్ ది రియల్ ఎస్టేట్ స్పేస్ అండ్ పిఎన్బి గిల్స్, ఆర్సీఎఫ్. సో మీరు పిఎన్బి గిల్స్, ఆర్సీఎఫ్ రెండు ఉన్నాయని చెప్పారండి. ఐ వుడ్ సే మేబీ కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ యాడ్ చేయొద్దండి. నాకైతే కొద్దిగా వీక్ గానే కనబడుతున్నాయి ఆల్మోస్ట్. మీరు చూస్తూ ఐ మీన్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెంబర్స్ ఆల్సో కొద్దిగా ప్రెషర్ గురవుతున్నాయండి. మన క్వార్టర్ నెంబర్ చూసినా గ్రోత్ పెద్దగా కనిపించట్లేదు ఆర్సీఎఫ్ లో కూడా.
డెట్ అవుట్ రెడ్యూస్ చేస్తూ ఉన్నారు, డివిడెండ్ అవుట్ ఉందండి. అదర్వైజ్ కొద్దిగా 1400 crores కంటింజెంట్ లయబిలిటీస్ కూడా కనబడుతున్నాయి ఆర్సీఎఫ్ కి. ఐ వుడ్ సే మేబీ ర్యాలీస్ లో మీరు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. పెద్దగా పర్ఫామ్ చేస్తుందని అయితే నేను అనుకోను. సో ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు, న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ బెటర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. ఇప్పుడు కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ కూడా అయిపోయాయండి బోత్ పిఎన్బీ గిల్స్ కానివ్వండి, ఆర్సీఎఫ్ కానివ్వండి. ఇప్పుడు మిడ్ క్యాప్స్ కి అయితే డెఫినెట్ గా ఫేవర్ చేయట్లేదు. సో ఐ వుడ్ సే కొత్తగా అయితే యాడ్ చేయదు. ఒకవేళ మీకు అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రా మేబీ యూ కెన్ కన్సిడర్ అండి. అదర్వైజ్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి యూ షుడ్ బి గెటింగ్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఇప్పుడు మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ ఇట్స్ లైక్ పర్ఫార్మింగ్ అండి, ఇప్పుడు మంచి ఫోకస్ లో కూడా ఉంది. సో అదే విధంగా ఎన్బిఎఫ్సీస్ కూడా సర్టెన్ ఎన్బిఎఫ్సీస్ ఆర్ రియలీ డూయింగ్ గుడ్. సో అలాంటి వైపు వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ యాస్ సచ్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, మార్కెట్ లీడర్ అండ్ డెట్ ఫ్రీ. ఆల్మోస్ట్ డెట్ కూడా పెద్దగా ఏం లేదండి వీళ్ళకి, అండ్ కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో మీరు ఎలా అటెంప్ట్ చేస్తారంటే ఒక 2-3 లెవెల్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను గోద్రేజ్ ప్రాపర్టీస్. తర్వాత ఆఫ్కోర్స్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ పాజిటివ్ గా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఒక 25-30 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే 69 రూపాయలకు సమీపంలో డాలర్తో రూపాయి కూడా ప్రారంభమైంది. మధ్య నుంచి ప్రమోద్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. వసంత్ గారు నమస్తే అండి, అడగండి సార్. మార్కెట్ డౌన్ ఫాల్ లో మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్ మాకు మంచి, అంటే మాలాంటి కొత్త ఇన్వెస్టర్లకు మంచి కొత్త ఉత్సాహం ఇచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. సార్ జైన్ ఇరిగేషన్ నేను 118 దగ్గర తీసుకొని 99 కి యావరేజ్ చేశాను సార్. ఇప్పుడు దాని పరిస్థితి ఏం చెప్తారని. జైన్ ఇరిగేషన్ యావరేజ్ కూడా చేశారు, ఏం చేయాలి ప్రస్తుతానికి? హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు మీరే అన్నట్టుగా కొంచెం ఇటువంటి టైంలోనే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలండి. అంటే స్ట్రాంగ్ ఉండాలంటే ఇన్ ద సెన్స్ పడుతున్నప్పుడు మనం బాగా బాధ ఉంటుంది, దాన్ని ఓర్చుకొని ఉండాలి. అయితే జైన్ ఇరిగేషన్ బాగా వీక్ ఉందండి. ఇదేంటంటే ఈ మధ్య కాలపు లోస్కి వచ్చింది, ప్లస్ రికవరీ కూడా లేదు ఈ మధ్య. అంటే చిన్న చిన్న రికవరీ వచ్చినా కూడా సస్టైన్ కావట్లేదు. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీరు కొంచెం తొందరపడి యావరేజ్ చేసినట్టు నేను అనుకుంటాను. ఇప్పుడైతే యావరేజ్ చేయకండి, ఆ ఉన్న పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయండి. మీరు ఇంకా కొనుక్కోవాలనుకుంటే అయితే మిడ్ క్యాప్ లో కూడా చాలా వరకు, అంటే లాస్ట్ ఫ్యూ డేస్ లో కొన్ని కొన్ని మిడ్ క్యాప్ లో మంచి అప్డేట్ అనేది స్టార్ట్ అయిందండి. కాబట్టి కొన్ని కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో ఇక్కడ నుంచి బయింగ్ రావచ్చు. కాబట్టి అటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్, అంటే రిజల్ట్ చూసుకుని అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. దీని అయితే ఉన్న పొజిషన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయమని చెప్తాను. రైట్, పోట్ల సాయి లక్ష్మి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. నాట్కో ఫార్మా అండ్ రైన్ ఇండస్ట్రీస్ ఈ రెండు కొనుక్కుందాం అనుకుంటున్నారు, 1-2 ఇయర్స్ కోసం కొనొచ్చా? నాట్కో అయితే మీరు 2 ఇయర్స్ వ్యూ అంటున్నారండి. యాజ్ సచ్ ఐ హావ్ ఎ వెరీ గుడ్ వ్యూ అండ్ ఐ మీన్ నాకు అయితే చాలా పాజిటివ్ గా కనబడుతూ ఉంటుందండి నాట్కో. సో వాళ్ళు ఉన్న సెగ్మెంట్ కూడా అలాంటిది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కన్సిస్టెంట్ గా. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, లాస్ట్ 2-3 ఇయర్స్ లో ఇక మల్టీబ్యాగర్ స్టాక్ అయిందండి. ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ టెస్ట్ చేసి ఇప్పుడు 700 లెవెల్స్ లో ఉంది. యూ కెన్ అటెంప్ట్ అండి. కాకపోతే ఏంటంటే ఫార్మా సెక్టర్ లో యాజ్ సచ్ రెగ్యులేటరీ కొద్దిగా రెగ్యులేటరీ ప్రెజర్ అయితే ఉంటుందండి, అదొక అన్సర్టెనిటీ ఉంటుంది. కాబట్టి ఒక 2-3 లెవెల్స్ లో ట్రై చేయాలండి. ఇప్పుడు కరెంట్ లెవెల్ మీ ఫస్ట్ పాయింట్ అవుతుందండి. ఒకవేళ ఇన్ కేస్ కరెక్షన్ వచ్చినా, అదర్వైజ్ ఒక 10% ఇంక్రీజ్ వచ్చినా కూడా కొద్దిగా ఏంటంటే స్టాక్ వొలటైల్ గా కూడా ఉంటుందండి. సో మీరు ఆ కరెక్షన్స్ ని ఐ మీన్ యూ హ్యావ్ టు యూజ్ దెమ్ అండి. అండ్ కమింగ్ టు రైన్ ఇండస్ట్రీస్, ఈ లెవెల్స్ లో ఇట్స్ అప్ టు యూ అండి. కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది, కార్బన్ బేస్డ్ కార్బన్ బ్లాక్ లో ఉన్నారు వీళ్ళు. సో కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే కన్సిడరింగ్ ద రిటర్న్స్ దాట్ ఇట్ హాస్ గివెన్, మనకి 90 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 470 వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది. సో రీట్రేస్మెంట్ అనేది కొద్దిగా డెఫినెట్ గానే ఉంటుందండి, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. మేబీ మీరు ఒకవేళ రిస్క్ అప్డేట్ మీకు ఎక్కువగా ఉంటే యూ కెన్ అటెంప్ట్ అండి. అదర్వైజ్ ఒకవేళ మీరు కన్సర్వేటివ్ అని అంటే యూ కెన్ యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్ అండి. సో మనకు ప్రీ ఓపెనింగ్ లో ఇండియా బుల్స్ వెంచర్స్, తేజ నెట్వర్క్స్ ఇలాంటి రిజల్ట్స్ చాలా పాజిటివ్ వచ్చాయి కంపెనీస్. సో ఆ కంపెనీస్ వాళ్ళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. తేజస్ నెట్వర్క్స్ 7% లాభంతో కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ లో. తర్వాత ప్రవీణ్ అడుగుతున్నారు, బాటా ఇండియా, కేఆర్బిఎల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? సో బాగుండవు అని చెప్పేంత ధైర్యం లేదు మాకు. డెఫినెట్లీ మంచి స్టాక్స్ అవి, కన్సంప్షన్ థీమ్. బాటా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూసాం మనం. ఇప్పుడు జిఎస్టీ ఇంపాక్ట్ కూడా దాని మీద పాజిటివ్గా ఉంటుంది. కేఆర్బిఎల్ అఫ్కోర్స్ ఈజ్ అ రైస్ స్టాక్, రైస్ ఎక్స్పోర్టర్స్. సో రెండు కూడా బాగానే ఉంటాయండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ ఉండండి, ఎప్పటికప్పుడు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి డిక్లైన్స్లో ప్రత్యేకించి. పీసీ జ్యువెలర్స్ పరిస్థితి అండి, యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ వెంకట్ అడుగుతున్నారు, 240 కొన్నారు.
అండి ఇది రిస్కీ బెట్ అవుతుందండి. అది ఏంటంటే ఒక రోజు పెరగడం వల్ల ఇంకో రోజు పడడం, ఈ విధంగా వొలటాలిటీ అనేది స్టాక్ లో ఉంది. ఎవరేదైతే వద్దండి ఇటువంటి స్టాక్స్ ని, మీరు ఎంత డౌన్ సైడ్ ఉంటుందో మనం చెప్పడం కష్టము. క్వాలిటీ స్టాక్స్ ఉంటే ఏంటంటే రేపు పొద్దున మార్కెట్ పెరిగితే మళ్ళీ అవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి న్యూస్ బేస్డ్ స్టాక్స్ ఎప్పుడేం జరుగుతుంది ఎవరు తెలియదండి. కాబట్టి ఎవరేజ్ చేయకండి. ఇంకా మీరు ఉన్న పొజిషన్ మీరు లాంగ్ టర్మ్ వదిలేయండి. లక్కీగా మీ రేట్ వస్తే మీకు అదృష్టం ఉండి ఆ రేట్ కి ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత కాలం నెల్లూరు నుంచి మహేష్. హలో సార్. ఆర్ఎఫ్సి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. చాలా రోజులు కాల్ చేస్తా ఉన్నా, కలర్ అయ్యి చాలా తెలిసింది. బ్రహ్మాండం సార్, ఇప్పుడు సింటెక్స్ 1000 షేర్స్ ఉన్నాయి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి సార్. ఓకే. ఐజిఎల్ ఉన్నాయి. ఓకే. సింటెక్స్ ఏ రేట్లో కొన్నారు సార్? 16 రూపీస్ ఉంది. 16 రూపీస్ గా 1000 ఉన్నాయి, 30 రూపీస్ 200 ఉన్నాయి సార్. గుడ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఐజిఎల్, ఈ రెండు మంచి స్టాక్స్, మంచి కౌంటర్స్ లో ఉన్నారు. కాబట్టి అప్పుడప్పుడు న్యూస్ ఏవో అటు ఇటుగా వస్తున్నాయి శ్రీరామ్ గ్రూప్ సంబంధించి ప్రత్యేకించి. సింటెక్స్, సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఐజిఎల్ అయితే డెఫినెట్గా కంటిన్యూ చేయమని చెప్తానండి. కమింగ్ టు సింటెక్స్, నాట్ అ వెరీ గుడ్ స్టాక్ టు ఓన్ అని డెఫినెట్లీ చెప్తానండి. కొద్దిగా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా లగడ్ లాగా ఉన్నారు, డేట్ టు రెడ్యూస్ చేశారు. మీరు వాల్యుయేషన్ పరంగా కూడా చాలా చీప్ గా దొరుకుతుందండి. సో మీరు మీ ప్రైస్ పాయింట్ పరంగా ఇట్స్ ఓకే అని చెప్తాను, బట్ కంపెనీ పరంగా యూనో ప్రమోటర్ ప్లెడ్జ్ ఉందండి ఆల్మోస్ట్ ఒక 85% వరకు, అండ్ అదర్ ఇన్కమ్ దగ్గర నుంచి ఎక్కువగా ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ కూడా తక్కువగా ఉంది, ఒక రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పెద్దగా నాట్ వెరీ ఎంకరేజింగ్ నెంబర్స్ అని చెప్తారండి. కాకపోతే అంటే వాల్యుయేషన్ పరంగా మీరు 16 రూపీస్ లో కొన్నా అన్నారు, దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ అండి. అదొక్కటి, ఆ ఒక్క విషయం తప్ప మిగతా నథింగ్ ఈస్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. సో మేబీ ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీ ఉన్నప్పుడు ఇదైతే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇప్పుడైతే ఇప్పుడున్న పాయింట్ లో నాట్ లుకింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ అండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఒకవేళ ఇఫ్ యూ హావ్ సంథింగ్ ఎల్స్ దెన్ మేబీ యూ కెన్ కన్సిడర్, బట్ అదర్వైజ్ నెంబర్స్ పరంగా నథింగ్ ఇన్ ద కంపెనీ అండి. సో నా సజెషన్ వచ్చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, మరొక చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సెన్సెక్స్ మరొక రికార్డ్ హై దగ్గర ప్రారంభమైంది ఇవాళ ట్రేడింగ్ లో 36,814. సో ప్రతిరోజు సెన్సెక్స్ న్యూ హై టచ్ చేయడం చూస్తున్నాం. నిఫ్టీ మాత్రం మరొక 60 పాయింట్ల దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో 11,171 ఇంతకుముందు టచ్ చేసిన ఆల్ టైమ్ హై, ఇప్పుడు 11,000 ఆల్ వన్స్ కనిపిస్తున్నాయి. 11,111 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ మనకు ఆల్ వన్స్ నెంబర్ దగ్గర 5 అంకెల 5 1లు అంకె దగ్గర కనిపిస్తోంది. సో స్టాక్స్ పరంగా చూస్తే బజాజ్ ఆటో వీక్గా ఓపెన్ అయింది, రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. వేదాంత వీక్గా ఓపెన్ అయింది, ఐషర్ మోటార్స్ వీక్గా ఓపెన్ అయింది. స్లైట్ వీక్నెస్ అంత హీరో మోటో కార్ప్ నెగిటివ్గా ఓపెన్ అయింది. బజాజ్ ఆటో 1.5% తగ్గింది. సో మేనేజ్మెంట్ ఇవాళ ఎటువంటి కామెంటరీ ఇస్తుందనే చూడాలి. అలాగే ఏసీసీ స్లైట్లీ బెటర్గా ఓపెన్ అయింది. యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్, డౌన్ 1%. నిఫ్టీ 11,110 పాయింట్స్ దగ్గర ఆల్ టైమ్ హైకి చేరువుగా ప్రయాణిస్తోంది. మిడ్ క్యాప్స్ ఇండెక్స్ అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా స్లైట్లీ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. రిజల్ట్ రియాక్షన్ వీమార్ట్, డెల్టా కార్ప్, తేజస్ నెట్వర్క్స్ మూడు కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. ప్రత్యేకించి తేజస్ నెట్వర్క్స్ అలాగే డెల్టా కార్ప్ కూడా. గ్రాన్యూస్ ఇండియా రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది, దాంతో 4% డౌన్. బాలాజీ ఎమైన్స్ పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ ఓపెనింగ్. ఏషియన్ పెయింట్స్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ జిఎస్టీ రీజన్తో నిన్నే ఏషియన్ పెయింట్స్లో ఒక ర్యాలీ చూసాం, ఇవాళ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో సెన్సెక్స్ ఒక ఆల్ టైమ్ హైని టచ్ చేసిన, మరొక రికార్డ్ హైని టచ్ చేసిన ఓపెనింగ్ ఇవాళ మనం చూస్తున్నాం. సో నిఫ్టీ ఇక 60 పాయింట్ల దూరంలో ఉంది 11,171 మార్క్ను టచ్ చేసేందుకు. తర్వాత మెయిల్ చూద్దాం. రాజేంద్ర అడుగుతున్నారు, ఆయన కొంటారట ఎస్ బ్యాంక్, ఎస్ఎంఎల్, ఎస్జు, జూబిలెంట్ ఫుడ్స్, ఎస్కార్ట్స్, మొక్రాంగి, ఇన్ఫోసిస్, విప్రో, ఇవన్నీ 12-24 మంత్స్ కోసం ఎస్ఐపి చేస్తారట, చేయొచ్చా? లిస్ట్ బాగా ఉందండి. ఒక ఎస్ఎంఎల్ ఇస్యూ బదులు ఎంఎన్ఎం వైపు వెళ్ళమని చెప్తానండి. కొద్దిగా ఎస్ఎంఎల్ ఇస్యూ లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి మార్కెట్ షేర్ కొద్దిగా లూజ్ అవుతూ వస్తున్నారు. సో ఆ ట్రాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ బెటర్, ఐ మీన్ ఎస్ఎంఎల్ యూసేజ్ కంటే ట్రాక్టర్స్ లో కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసిన ఎంఎన్ఎం వైపు వెళ్తే యూ విల్ గెయిన్ బెటర్ అండి. రెస్ట్ ఆఫ్ ద లిస్ట్ లైక్ ఎస్కార్స్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి చాలా బాగా కనబడుతున్నాయి.
ఎస్ఐపి బాండ్స్ ఆర్ పర్ఫెక్ట్. వైట్ వక్రాంగి, వక్రాంగి కూడా అవాయిడ్ చేయమని చెప్తానండి. తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్, అఫ్ కోర్స్ ఇందాక చెప్పాము, ప్రెసిషన్ వైర్స్ కొనాలంట 160 రూపాయలు. శివ్ కౌశిక్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ 186 లో కొనున్నారు, ఇంత ముందు ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ప్రెషన్ వైస్ అయితే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే, అంటే కొంచెం వెయిట్ చేస్తే కొంత ప్రైస్ అప్రిసియేషన్ అనేది స్టాక్ లో రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి మీరు వెయిట్ చేయమని చెప్తాను. అరౌండ్ 240 దాటిందంటే మాత్రం, ఈవెన్ 260 దాకా వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ బాగా పడి పెరుగుతున్న టైంలో మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు కొంచెం ప్రైస్ రావచ్చు. తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మీరు ఇంకా మీరు ఫర్దర్ గా యాడ్ కూడా చేయకండి. అది కూడా ఈ లెవెల్ కొంచెం ఆవడానికి అవకాశం ఉంది. టెక్నాలజీస్ రెండు కూడా రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు, చాలా చాలా స్ట్రాంగ్ నెంబర్స్. దానికి అనుగుణంగానే రెండు స్టాక్స్ కూడా 7-8% గెయిన్స్ తో ప్రారంభమయ్యాయి. అలాగే ఐసీఐసీ సెక్యూరిటీస్ రిజల్ట్ వాజ్ ఓకే, ఇన్ఫాక్ట్ గుడ్ రిజల్ట్, కానీ స్టాక్ మాత్రం 3.5% డౌన్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. తర్వాత రవి గోపాల్ అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ 318 లో ఉన్నాయట, ఇది అమ్మేసి హీరో మోటో కార్ కొనుక్కుంటారట, 52 వీక్ లోస్ దగ్గర ఉంది కాబట్టి కొనొచ్చా? లేదండి, మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు టీవీఎస్ మోటార్ లో కూడా. హీరో మోటార్స్ ఐ మీన్ నాట్ అ బిగ్ డీల్ అండి, రెండు కూడా సేమ్ సెక్టర్ లో ఉన్నాయి. సేమ్ ఐ మీన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైయింగ్ ఫర్ మార్కెట్ షేర్. సో నా ఉద్దేశంలో యూ బెటర్ స్టే విత్ టీవీఎస్ అండి. ఐ మీన్ యాజ్ సచ్ హీరో ఇస్ అ గుడ్ స్టాక్ అండి యాజ్ సచ్. కాకపోతే ఏంటంటే ఇందులో నుంచి అందులో షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో, బికాస్ టీవీఎస్ మోటార్ లో ఏదైతే ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ ఉన్నాయో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెల్ అండి. ఇప్పుడు బజాజ్ ఆటో కంటే కూడా ప్రీమియం సెగ్మెంట్ టీవీఎస్ కొద్దిగా మార్కెట్ షేర్ గెయిన్ చేస్తూ వస్తుంది. అంటే రూరల్ ఫ్రంట్ మేబీ హీరో ఆర్ బజాజ్ కొద్దిగా గెయిన్ చేస్తున్నా కూడా ఐ థింక్ యూ బెటర్ స్టే విత్ టీవీఎస్ మోటార్స్, అరే దేర్ ఇస్ నో నీడ్ ఫర్ షిఫ్టింగ్. తర్వాత మారుతి రత్నారెడ్డి అడుగుతున్నారు, మారుతి 9050 లో 100 షేర్స్ ఉన్నాయట, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు దీన్ని? డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. మారుతి ఏంటంటే రీసెంట్ గా మార్కెట్ కొంచెం హైయర్ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయిందండి. ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మీరు ప్రతి డిప్ లో కూడా ఒక కరెక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఆల్రెడీ ఉన్న స్టాక్స్ ని ప్రస్తుతానికి అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తా. మీరు అడుగుతున్నారు కాంపిటీషన్ బాగా పెరుగుతోంది ఇందులో ఈ ప్యాసింజర్ కార్ వెహికల్స్ లో అనేది, బట్ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. మారుతి ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ గా కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ, ఎవరైనా సరే అండి, ఆటోమొబైల్ షేర్స్ కొనాలి, నెంబర్ వన్ షేర్ ఏది అంటే ఆబ్వియస్లీ వన్ విల్ సజెస్ట్ మారుతి. ఆఫ్కోర్స్ నిష్ ప్లేయర్స్ లైక్ ఐషర్ మోటార్స్ లాంటి ఎక్స్పెన్సివ్ స్టాక్స్, బట్ స్టిల్ మారుతి ఈజ్ ది బెస్ట్ ఆటోమొబైల్ స్టాక్ ఇన్ ది కంట్రీ. తర్వాత ఇంకా మనం కాంపిటీషన్ విల్ నాట్ డూ ఎనీథింగ్ టు దెమ్ అండి. మేబీ ఎక్కడైనా 1-2% మార్కెట్ షేర్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉండొచ్చు, కాక దట్ డజంట్ మ్యాటర్. డిఎల్ఎఫ్ 170 సెల్ చేశారట సుబ్బారావు, ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వమంటారా? జస్ట్ మనకి ఫ్యూ డేస్ 2 డేస్ బ్యాక్ ఇది ఆ లెవెల్కి వచ్చిందండి. వచ్చినప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ లో లో మీరు సెల్ చేశారండి అన్ఫార్చునేట్ గా. బట్ అక్కడ నుంచి ఒక 10 రూపీస్ పెరిగిందైతే ఈ లెవెల్ ఆగొచ్చండి. ఈ రోజు రేపట్లో మళ్ళీ నెక్స్ట్ 2 డేస్ లో ఈ స్టాక్ లో ఒక కరెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు చూసుకుని ఎంతవరకు ఎందుకు వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. బట్ 174 అయితే ఒకసారి టెస్ట్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైమ్ స్టాప్ లాస్ మీరు ఇప్పుడు 180-1.50 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. నేను అనుకోను ఈ రోజు రేపట్లో ఒక డిప్ రావడానికి అవకాశం ఉందండి. విజయలక్ష్మి అడుగుతున్నారు, హేమత్ సింగ్ సైడ్ అండ్ క్విక్ హీల్ 3 నెలల క్రితం కొన్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? సో హిమత్ సింగ్ మంచి స్ట్రాంగ్ స్టాక్ అండి, మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ కూడా, ఆల్మోస్ట్ 40 నుంచి 400 వరకు వెళ్ళిన స్టాక్ అండి. మంచి కరెక్షన్ లో కూడా 267. సో ఒకవేళ మీ దగ్గర పొజిషన్ అంటే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఒకవేళ గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా చూపిస్తూ వస్తున్నారండి వీళ్ళు, మీరు లాస్ట్ ఒక 8 క్వార్టర్స్ నుంచి చూసుకున్నా కూడా, సో టాప్ లైన్ ఉన్నా కూడా బాటమ్ లైన్ యూనో దే ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్. నా ఉద్దేశం ఏంటంటే ఉన్నది డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను. మేబీ యూ కెన్ యాడ్ ఆల్సో అండి కొద్దిగా, ఎందుకంటే వీళ్ళు అవుట్ పర్ఫార్మ్ చేస్తూ వస్తారు టెక్స్టైల్ సెగ్మెంట్ లో. కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ లో యాడ్ చేయమని చెప్తాను హిమత్ సింగ్. సో సిమెంట్ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి వాళ్ళు, థ్యాంక్స్ టు ఏసీసీ. ఏసీసీ నిన్న చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ని చాలా క్వార్టర్స్ తర్వాత గ్యాప్ తర్వాత ప్రకటించింది. సో దీంతో ఇండియా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ ఇలాంటి షేర్లు అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్స్ లో మనం గమనిస్తే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అప్ 11%, ఆఫ్కోర్స్ ఏసీసీ 12% అప్, అంబుజా సిమెంట్స్ 7.5%, ఇండియా సిమెంట్స్ 7%, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఇండియా బుల్స్ వెంచర్స్ ఎనదర్ స్ట్రాంగ్ రిజల్ట్ ఫ్రమ్ దిస్ కంపెనీ, 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. అలాగే జేబీఎఫ్ ఇండస్ట్రీస్, పీటీసీ ఇండియా, హైడల్బర్గ్ సిమెంట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా మనకు
కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ చూద్దాం. స్నేహలత అడుగుతున్నారు, ఎల్టీ ఫుడ్స్ అండ్ జ్యోతి ల్యాబ్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? జ్యోతి ల్యాబ్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అండి, వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయండి. అండ్ వాళ్ళున్న సెగ్మెంట్ కూడా కన్స్యూమర్ ఓరియంటెడ్ కాబట్టి డెఫినెట్లీ చేస్తాండి జ్యోతి ల్యాబ్స్. కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్, ఎందుకంటే కొద్దిగా ఎఫ్ఎంసీజీ కూడా రిచ్ వాల్యుయేషన్స్ లోకి మూవ్ అవుతూ వచ్చిందండి. సో ఐ మీన్ రిలేటివ్లీ చూసుకున్నా కూడా నెస్లే కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, మిగతా కన్స్యూమర్ ఓరియంటెడ్ హెచ్యుఎల్ కానివ్వండి, దాంతో చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది జ్యోతి ల్యాబొరేటరీస్. యా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. అండ్ ఎల్టీ ఫుడ్స్ విషయానికి వస్తే దర్ ఇస్ వన్ క్యావియట్ అండి, మనకి ఇరాన్ దగ్గర నుంచి ఇరాన్ పైన శాంక్షన్స్ విల్ ఎఫెక్ట్ దిస్ బాస్మతి ఎక్స్పోర్టర్స్ అండి, మనకి బోత్ కేఆర్బిఎల్ ఎల్టీ ఫుడ్స్. సో అదొక బ్యాడ్ న్యూస్ ఒకటి, ఇట్స్ రన్నింగ్ నౌ, ఎందుకంటే యుఎస్ శాంక్షన్స్ విధించింది కాబట్టి ఇరాన్ పైన. అండ్ మనకి ఇండియాకి కూడా వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కానీ మనం చేసుకున్న ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గించాల్సి వచ్చింది. సో వాళ్ళు రిటాలియేటరీ కొద్దిగా మనకి కూడా వేస్తారు కాబట్టి. సో ఐ వుడ్ సే ఎస్ అండి, గుడ్ స్టాక్స్ బోత్ ఆఫ్ దెమ్, ఎల్టీ ఫుడ్స్ అండ్ కేఆర్బిఎల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలండి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు యావరేజ్ చేసే అవకాశం కూడా, ఐ మీన్ యూ హావ్ టు బీ రెడీ విత్ ద క్యాపిటల్ యాజ్ వెల్. లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి మిడ్ క్యాప్స్ లో 8KML సాఫ్ట్వేర్ 10% డౌన్, గ్రాన్యూల్స్ ఇండియా 8KML, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దిస్ కంపెనీ, కంటిన్యూస్లీ తగ్గుతూ వస్తుంది. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా, హీరో మోటోకార్ప్, గ్రాఫైట్ ఇండియా, బజాజ్ ఆటో, జేపీ పవర్, జీఈ పవర్, కాఫీ డే, గాడ్ఫ్రే ఫిలిప్స్, వెల్స్మన్ కార్ప్, పీసీ జ్యువెలర్స్, థైరోకేర్, ఇవన్నీ కూడా లాసెస్ లో ఉన్న స్టాక్స్. బట్ ఓవరాల్ గా ఒక పాజిటివ్ ఓపెనింగ్. సిమెంట్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్, అండ్ ఐటీలో ఎలాంటి ఇన్ఫోటెక్, ఎలాంటి టెక్నాలజీ సర్వీసెస్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్, ఇలా కొంత పాజిటివ్ ధోరణి మనకు కొనసాగుతుంది మార్కెట్స్ లో. లెట్స్ సీ, ఆల్ టైమ్ హైనే ఉంటే టచ్ వస్తుంది ఇవాళ ఎట్ సమ్ పాయింట్, ఆర్ ఇంకా టైం ఉందా? ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.